దేవుడి వరమిచ్చిన పూజారి కరుణించలేదు అన్న చందంగా తయారైంది ఏపీలో పీజీ విద్యార్థుల పరిస్థితి. ప్రైవేట్ కాలేజీలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను చేర్చుకునేందుకు ససేమిరా అంటున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు. ప్రభుత్వం పీజీ ఫీజులను తగ్గిస్తూ జీవో నెంబర్ 56 తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో పీజీ విద్యార్థులకు వరంగా మారింది. కానీ అదే జీవో ప్రైవేట్ కాలేజీలకు శాపంగా మారింది. తక్కువ ఫీజుతో కాలేజ్ నిర్వహణ సాధ్యం కాదని చేతులెత్తేశారు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు. దీంతో ఈ వివాదం కాస్త హైకోర్టు కి చేరింది. దీనిపై విచారణ ఈ నెల 24న చేపట్టనున్నారు. కానీ అడ్మిషన్ కు సంబంధించి గడువు ఈ నెల 27 తో ముగుస్తుండడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో విజయవాడలోని ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ ముందు మెడికల్ విద్యార్థులు నిరసన దీక్షకు దిగారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ప్రైవేట్ కాలేజీల వైఖరికి పీజీ అడ్మిషన్ పొందిన విద్యార్థులందరూ కూడా నిరసన దీక్షకైతే దిగడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 56 ఉందో దానికి సంబంధించి ఫీజుల్లో సగానికి సగం వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో జీవో 56 అనేది ఒక వరం వైద్య విద్యార్థులకు అనేది వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రైవేట్ కాలేజీలందరూ కూడా వీళ్ళకి ఎవరికైతే కౌన్సిలింగ్ పూర్తయిన విద్యార్థులకి అడ్మిషన్లు ఇవ్వకుండా జాప్యం చేయడంతో అటు ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడిన కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటి పరిస్థితి? సార్, మాకు 2020-21 జరిగిన ఫేజ్ 1 పీజీ కౌన్సిలింగ్లో మా అందరికి సుమారు 800 మంది విద్యార్థులకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు అలాట్ అయినాయి సార్. కానీ మేము మా ప్రైవేట్ కళాశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు మేము ఏ అడ్మిషన్స్ తీసుకోవట్లేదు, ఈ ఇయర్ మేము ఏ పీజీ అడ్మిషన్స్ తీసుకోమని చెప్పారు సార్. ఆ విషయంగా మేము ఎన్టీఆర్హెచ్ఎస్ వారిని సంప్రదించినప్పుడు మేము జీవో 56 అనేది పాస్ చేసాము, వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి మాకు మద్దతు పలికారు సార్. తర్వాత నుంచి మాకు ప్రతిసారి డేట్ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ 3వ తారీఖు నుంచి, తర్వాత 11వ తారీఖు నుంచి, తర్వాత 18వ తారీఖు నుంచి, ఇప్పుడు 27 దాకా ఎక్స్టెండ్ చేశారు సార్. ఇలా ఈ నెల పాటు ఎక్స్టెన్షన్ జరుగుతూనే ఉంది. దీనివల్ల మేము మిగతా ఫేజెస్ జరగట్లేదు అండ్ ఆల్సో ఆల్ ఇండియా నేషనల్ 2 కౌన్సిలింగ్ డిఎన్బి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము. మాకేమో ఇక్కడ సీట్ ఉంటుందా లేదా అనే విషయం అర్థం కావట్లేదు. ఒకవేళ సీట్ ఉన్నా సరే ఇదే ఫీజుకి అమలు చేస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం. ప్రైవేట్ యాజమాన్యాలు కనీసం మా గోడు కూడా వినట్లేదు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు మమ్మల్ని సెక్యూరిటీ గార్డ్స్తో బయటికి పంపించేయడాలు, అసలు మేనేజ్మెంట్తో మాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు సార్ ఎవరు. ఇది ఒక విద్యార్థి యొక్క ఆవేదన, అయితే ఒక తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు. మీరేం చెప్తారమ్మా, పరిస్థితి ఏమంటారు? సార్, మా పాపకి ఎంబీబీఎస్ అయిపోయింది సార్. ఈ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మా పాప ఎంబీబీఎస్ చదువుకుంది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ జీవో 56 అమలు చేశారు. కానీ మా పాపకి ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం వారు సీట్లకి ఏం చెప్పలేకపోతున్నారు సార్. మేమైతే ఆందోళనలో ఉన్నాం. మా పాప రాత్రి మోళ్ళు కష్టపడి చదివి మెరిట్ ర్యాంకులు సంపాదించి కూడా ఈ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంత ర్యాంకులు సంపాదించి కూడా మా పాపకి సీట్లు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు సార్? మా పిల్లలు అయితే ఆందోళన ఉన్నాం, మేము కూడా ఆందోళన ఉన్నాం సార్. ఈ ఆవేదన అందరూ తెలుసుకొని మా పిల్లలకి సీటు ఎక్కడా పోకుండా మా పాపకి సీటు కావాలని మేము అనుకుంటున్నాం సార్. ఇది ఇటు తల్లిదండ్రులు కావచ్చు, వైద్య విద్యార్థులు కావచ్చు, అందరూ ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికైనా దిగి రావాలి. ఏదైతే కోర్టులో కేసు ఉన్నప్పటికీ జీవో నెంబర్ 56కి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ముందు అడుగు వేయాలి. ఎందుకంటే మా సీట్లు మాకే అనే ఒక అస్యూరెన్స్ని ప్రభుత్వం కూడా మాకు ఇస్తే ఖచ్చితంగా మాకు ఉపయోగంగా ఉంటుందని అయితే ఇక్కడ విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆమరణ నిరాహార దీక్ష అవసరమైతే దిగుతాము, ప్రస్తుతానికి నిరసన అయితే వ్యక్తం చేస్తున్నాము, హైకోర్టు తీర్పు కూడా ఖచ్చితంగా మాకు ఫేవర్గా వస్తుందనే ఒక నమ్మకం అయితే ఉందండి. కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పీజీ అడ్మిషన్ పొందిన విద్యార్థులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అంజిత్ కార్తిక్, TV9 విజయవాడ.